హాయ్ ఫ్రెండ్స్ నీట్ 2022 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ముందుగా నా బెస్ట్ ఆఫ్ లక్. నీట్ ఎగ్జామ్ ఆన్సర్ కి విడుదలైన తర్వాత మీకు వచ్చిన మార్కులకు ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది అనేది ముందుగా మనం తెలుసుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వస్తుంది అనే విషయంపై ఒక వీడియో చేశాను. నా అనాలిసిస్ 95% కరెక్ట్ గా ఉంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ దిస్ వీడియో and share this video and please subscribe. So ippudu kuda students munduga meeku vachina markulaki enta rank vastundi ane vishayam cheptanu. First of all NEET 2022 ఎగ్జామ్ కొంచెం ఈజీగానే ఉంది లాస్ట్ ఇయర్ 2021 ఎగ్జామ్ తో పోలిస్తే కదా. నెక్స్ట్ ఆల్ ఇండియాలో 18.2 lakh స్టూడెంట్స్ ఈ ఎగ్జామ్ రాశారు 2022లో. లాస్ట్ ఇయర్ 2021లో 16 lakh స్టూడెంట్స్ రాశారు. సో ఫ్రెండ్స్ ఎగ్జామ్ టఫ్ గా అయితే లేదు కానీ ఎగ్జామ్ రాసిన వారు ఎక్కువ మంది ఉన్నారు. ఈసారి ఎక్కువ మంది స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా మనకి వచ్చిన మార్కులకి ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వస్తుంది అన్నది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మొదటిగా 710 నుంచి 720 మార్కులు వచ్చిన మొదటి స్టూడెంట్ కి ఫస్ట్ ర్యాంక్ అనేది వస్తుంది. ఒకవేళ ఒకే రకమైన సేమ్ మార్క్స్ 10 మందికి వస్తే వారిలో ఎవరికైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో వారికి ఫస్ట్ ర్యాంక్ ఇచ్చేస్తారు. సో ఇది మనకందరికీ తెలిసిందే. నెక్స్ట్ 720 మార్క్స్ 2020లో 5 వచ్చింది, 2021లో 3 వచ్చింది. ఈసారి 720 మార్కులు మినిమం 7 రావాలని ఆశిస్తున్నాను. అందులోనే మన తెలుగు వారికి కూడా రావాలని కోరుకుంటున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ 710 నుంచి 720 మార్కులు మధ్యన వచ్చిన వారికి ర్యాంక్ సెకండ్ ర్యాంక్ నుంచి 50 లోపల రావచ్చు. అలాగే 700 నుంచి 710 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 50 నుంచి 100 లోపల రావచ్చు. నెక్స్ట్ 690 నుంచి 700 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 100 నుంచి 200 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 670 నుంచి 690 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 200 నుంచి 1000 లోపు ర్యాంక్ రావచ్చు. నెక్స్ట్ 650 నుండి 670 మార్కులు మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 1000 నుంచి 3000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 640 నుండి 650 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 3000 నుండి 5000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 620 నుండి 640 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 5000 నుండి 10000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 610 నుండి 620 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 10000 నుండి 15000 ర్యాంక్ లోపల రావచ్చు. 600 నుండి 610 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 15000 నుండి 20000 ర్యాంక్ వరకు రావచ్చు. నెక్స్ట్ 585 నుండి 600 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 20000 నుండి 25000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 580 నుండి 585 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 25000 నుండి 30000 లోపు ర్యాంక్ రావచ్చు. నెక్స్ట్ 540 నుండి 580 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 30000 నుండి 50000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 480 నుండి 540 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 50000 నుండి 1 lakh ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 425 నుండి 480 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 1 lakh నుండి 1 lakh 50000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 380 నుండి 425 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 1 lakh 50000 నుండి 2 lakhs ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 345 నుండి 380 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 200000 ర్యాంక్ నుండి 250000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 310 నుండి 345 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 250000 నుండి 3 lakh ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 275 నుండి 310 మార్కులు వచ్చిన వారికి 300000 ర్యాంక్ నుండి 350000 ర్యాంక్ లోపల రావచ్చు. నెక్స్ట్ 250 నుండి 275 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 350000 నుండి 4 lakh ర్యాంక్ లోపల రావచ్చు.
నెక్స్ట్ 225 నుండి 250 మార్కుల మధ్యలో వచ్చిన వారికి ర్యాంక్ 400,000 నుండి 450,000 ర్యాంక్ లోపల రావచ్చు. ఇక నెక్స్ట్ 200 నుంచి 225 మార్కుల మధ్యలో వచ్చిన వారికి 450,000 నుండి 550,000 లేదా 600,000 లోపు ర్యాంక్ రావచ్చు. ఇక ఫైనల్ గా 200 మార్కుల కన్నా తక్కువ మార్కులు వస్తే వారికి ర్యాంక్ 600,000 పైనే రావచ్చు. సో ఫ్రెండ్స్, ఇవి మనకి వచ్చిన నీట్ ఎగ్జామ్ 2022 మార్కులకు గాను ఆల్ ఇండియా లెవెల్లో అప్రాక్సిమేట్ ర్యాంక్ చెప్పాను. నా నెక్స్ట్ వీడియోలో ఆల్ ఇండియా కోటా 15% కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుంది చెప్తాను. అలాగే స్టేట్ కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ మార్క్ ఎంత ఉంటుందో నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి ఫ్రెండ్స్, నా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. నా ప్రీవియస్ వీడియోస్లో లాస్ట్ ఇయర్ నీట్ అనాలసిస్ కేటగిరీ వైజ్, కాలేజ్ వైజ్, ఆఖరి ఎంబీబీఎస్ మరియు ఆఖరి ఎంబీబీఎస్ సీట్ ఏ ఆఖరి ర్యాంక్ వరకు ఇచ్చారో లైన్గా చెప్పాను. ఆ వీడియోస్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బెస్ట్ ఆఫ్ లక్.